మీరిప్పుడు మీ దృష్టిని మార్చుకుని మీ గురించిన అద్భుతమైన విషయాలనే ఆలోచించాలి మీలోని పాజిటివ్ను చూడటం ప్రారంభించండి మీరు ఎప్పుడైతే వీటిపై దృష్టి పెడతారో ఆకర్షణ సిద్ధాంతం మీ గురించి గొప్ప విషయాలనే మీకు చూపిస్తుంది మీరు ఏమి ఆలోచిస్తారో దాన్నే ఆకర్షిస్తారు మీరు చేయాల్సిందల్లా చాలాసేపు దీర్ఘంగా మీ గురించిన మంచి విషయాలని గురించి ఆలోచించటమే అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం స్పందించి అటువంటి అనురూపమైన ఆలోచనలనే మీకు ప్రసాదిస్తుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకునకపోతే మీ పట్ల మీరు మంచి భావనతో ఉండటము అసాధ్యమవుతుంది మీరు మీ పట్ల చెడు భావనతో ఉంటే ఈ సృష్టి మీ వైపుకు ప్రసరిస్తున్న అనంతమైన ప్రేమని మరి శుభాల్ని మీరే అడ్డగించేస్తున్నారు ఎప్పుడైతే మీ పట్ల మీరే చెడు భావనతో ఉంటారో అప్పుడు మీ జీవితాన్ని మీరే పీల్చి అవతల పారేస్తున్నారు ఎందుకంటే మీ యొక్క సర్వశుభాలు ఆరోగ్యము ఐశ్వర్యము మరి ప్రేమ మొదలైనవి మీ యొక్క ఆనందం మరి మీ పట్ల మీరు మంచి భావనతో ఉండటం పైన ఆధారపడి ఉన్నాయి అనంతమైన శక్తిని కలిగి ఉండటం అంటే అద్భుతమైన ఆరోగ్యంతో ఉండటం మరి మీ జీవితం అంతా బాగుండటం అన్నది మీ పట్ల మీరు మంచి భావనతో ఉండటం అనే పౌనపుణ్య స్థాయిపైనే ఆధారపడి ఉన్నది ఎప్పుడైతే మీ పట్ల మీరు మంచిగా భావించారో అప్పుడు మీరు మీ జీవితంలోనికి మిమ్మల్ని మంచిగా భావింపనివని భావనల్ని కలగజేసే ప్రజల్ని పరిస్థితుల్ని మరి సంఘటనల్ని ఆకర్షిస్తూ కొనసాగుతారు